ఈరోజు బీజేపీ వారు బజరంగ దళ్ వాళ్ళు జగన్ గారి మతం గురించి ఇష్యూ చేస్తున్నారు. తిరుపతిలో డిక్లరేషన్ అని, తర్వాత వైసీపీ ప్రభుత్వంలో దాడులు ఎక్కువ జరుగుతున్నాయి హిందువుల దేవాలయాల మీద అని నేను కూడా చెప్తున్నా. జగన్ గారు ప్రతిపక్షంలో ఉండగా దేవాలయాల మీద దాడులు జరిగినాయా అంటే దాని అర్థం ఏంటి? జగన్ గారు కుట్రలో కుతంత్రాలు చేయరని. ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు? ఆయనకు అధికారం పోయింది, మళ్ళీ ఎలాగోలా సింహాసనం ఎక్కాలి, ఆంధ్రాన్ని పరిపాలించాలి, ఆంధ్రాన్ని దోచుకోవాలి అనే కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా ఇది చంద్రబాబు చేసిన కుట్రే. నేను ఒకటే చెప్తున్నా, మేము హిందువులు అయినా క్రిస్టియన్లు అయినా ముస్లిం అయినా అంతా మేమంతా కలిసే ఉన్నాము. నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని తగలబెట్టినా, ఏం చేసినా మేమంతా ఐక్యంగా ఉంటాం. మేమంతా కలిసే జగన్ గారికి ఓట్లు వేసి సీఎం అని చేసుకున్నాం. మేమంతా కలిసే నిన్ను ఓడిచ్చాము. అదొకటి గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు. డిక్లరేషన్ గురించి నేను ఒక విషయం చెప్తాను. నేను ఒక క్రిస్టియన్ని. నేను ఒకసారి తిరుపతి వెళ్ళా, కాలి నడకన వెళ్ళా. నేను చూడాలనుకున్నాను వెంకటేశ్వర స్వామిని, ఆ అద్భుతం చూడాలనుకున్నాను, ఎలా ఉంటుంది ఏంటి అని చూడాలనుకున్నాను. వెళ్ళాను, చూశాను. ఏలూరు దగ్గర చిన్న తిరుపతి వెళ్ళాను. తర్వాత అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళాను మా ఫ్రెండ్స్తో. తిరుపతికి రోజుకి 100,000 మంది వస్తారు. 100,000లో 8,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు, 8,000 మంది ఇంకా సిక్కులు ఉన్నారు, లేకపోతే 8,000 మంది వేరే మతస్థులు ఉన్నారు అని మీకు తెలుసా? మీరు కనిపెట్టగలరా? వాళ్ళందరి దగ్గర డిక్లరేషన్ తీసుకోగలరా? ఇప్పుడు జగన్ గారు ఒక్కడే డిక్లరేషన్ ఇవ్వమంటున్నారు. అసలు చంద్రబాబుకి ఒకటే చెప్తున్నా, జగన్ గారు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి? క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు, అది మార్గం. ముందు అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అంతకుముందు 2 సార్లు జగన్ గారు వెళ్ళారు, అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? అంటే చంద్రబాబు గారు గవర్నమెంట్ ఉండగానే 2019 ఆ టైంలో అనుకుంటా కొత్తది డిక్లరేషన్ గురించి ఒకటి తీసుకొచ్చారు. ఎవరైనా సరే మనస్సాక్షిగా నేను ఈ వెంకటేశ్వర స్వామిని నేను నమ్ముతున్నాను, నేను ఈ గుడికి రావాలనుకుంటున్నారు అన్నవాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి సంతకం పెట్టకుండా వెళ్ళి చూడొచ్చు. సపోజ్ చర్చిలు ఉన్నాయి, మరి చంద్రబాబు వచ్చి చర్చిలో ప్రేయర్ చేసి వెళ్ళాడు, మరి ఆ చేశాడు కాబట్టి మరి ఏదైనా హిందూ గుడికి వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చాడా? అసలు డిక్లరేషన్ అనేది తిరుమలలోనే ఎందుకు ఉంది, వేరే గుడుల్లో ఎందుకు లేదు? ఎవరైనా సరే దేవుణ్ణి నమ్మి వెళ్ళి దర్శనం చేసుకుంటే వాళ్ళకి డిక్లరేషన్ అవసరం లేదు. ఎంతోమంది ఇప్పుడు షిరిడి ఉంది, అన్ని మతాలలో వెళ్తారు, క్రిస్టియన్ వెళ్తారు, ముస్లిమ్స్ వెళ్తారు, హిందూస్ వెళ్తారు, అందరూ వెళ్తారు, దాన్ని చూసుకుంటారు. అక్కడెవరో డిక్లరేషన్ అడగట్లేదే. మీరు మతాల మధ్య చిచ్చు పెట్టి లేకపోతే జగన్ ప్రభుత్వం మీద బురజల్లాలని తప్ప ఇక్కడ ఎవరో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు ఎవరు కొట్టుకోవట్లేదు, ఎవరికి అంత ఖాళీ లేదు, ఎవరికి అంత బాధ కూడా లేదు. మీరు సృష్టించిన ఈ గొడవల వల్ల ఈ ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదు. ఇప్పుడు బజరంగ దళ నాయకుడు అంట, ఆడెవడో మరి కొడాల నాని గారి 4 కోసాలని అంట. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, నువ్వెవరు 4 కోస్తావో చూస్తాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గారిని చూడాలి అనుకుంటున్నారు జగన్ గారు, పట్టు వస్త్రాలు సమర్పించాలంటున్నారు భక్తితో. ఆయన వెళ్ళనివ్వండి, మీకేం అభ్యంతరం? ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు పుష్కరాల్లో 22 మంది చచ్చిపోయారు, అప్పుడేమైపోయారు బాబు మీరు బజరంగ దళ వాళ్ళు? 40 గుళ్ళు పగలగొట్టినప్పుడు ఏమైపోయారు మీ బజరంగ దళ వాళ్ళు? మరి అలాగే బూట్లు వేసుకొని పూజలు చేశాడు చంద్రబాబు 5 సంవత్సరాలు కూడా. మీ హిందూ ధర్మాన్ని ఎంతో అవమానపరిచాడు. హిందువులు ఒక దుర్గగుళ్ళో తలనయనాలు అర్పించే వాళ్ళు, పద్మశాలీలు వాళ్ళని సంబంధించి వాళ్ళని ఏమంటారు, తోకలు కట్ చేస్తాను, వాళ్ళని నాయ బ్రాహ్మణులు అనుకుంటా తోకలు కట్ చేస్తానన్నారు. అప్పుడు మీ హిందూ మనోభావాలు ఏమైపోయినాయి? అప్పుడు లెగన్నోర్లు, ఇప్పుడు జగన్ గారు వచ్చేసరికి ఎందుకు లెగుస్తున్నాయి? సో ఇదంతా ఏంటంటే ఒక రాజకీయ కుట్ర తప్ప. నేను అందుకే జగన్ గారు ఏంటంటే గుళ్ళు మీద ఈ రథం మీద జరిగిన దాడుల గురించి ఎమ్మెన్నే సిబిఐ ఎంక్వైరీ చేయించారు. మరి సెంట్రల్ గవర్నమెంట్లో మీ ప్రభుత్వం ఉంది, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవడెవడ ఏమేం చేశాడో, అసలు ఆ రథం కాల్చింది ఎవడో, మీకు దమ్ము ధైర్యం మీరు మగవాళ్ళు అయితే తేల్చుకోండి, సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవడైతే చేశాడో వాళ్ళని పట్టుకొని శిక్షించండి. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం
అధికారంలో ఉండగా జగన్ గారు ప్రభుత్వంకి సంబంధించిన వాళ్ళే రథాలు ఎలా కాలుస్తారు లేకపోతే గుళ్ళు ఎలా కూలుస్తారు చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. అప్పుడు అలా చేస్తే ఆయన ప్రభుత్వానికే కదా చెడ్డ పేరు. సో ఇదంతా వర్గం వాళ్ళు చేస్తున్నారని ప్రజలందరికీ తెలుసు, మాకందరికీ తెలుసు. మేమందరం హ్యాపీగానే ఉన్నాం. కాకపోతే ఏంటంటే నిజంగానే వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని శిక్షించి ఈ మతకల్లాలు సృష్టించే వాళ్ళని నాయకులైనా సరే ఆ మాట్లాడే వాళ్ళని కూడా శిక్షించి మతకల్లాలు జరగకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలో కట్టుదిట్టం చేయాలని చెప్పి డీజీపీ గారికిను గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.